ప్రదీప్ టాప్ సెలబ్రిటీలో ఒకడు. ప్రదీప్ యాంకరింగ్ చేసే సాధారణ కార్యక్రమం కూడా బంప హిట్ అవుతుంది. ప్రోగ్రామ్ కి వండింది చే విధంగా ప్రదీప్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అందుకే ప్రదీప్ కు యాంకర్ గా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇతరుల మీద జోక్లు వేస్తూ నవ్వుతూ నవ్వించడమే కాదు, తనపైన సటైర్లు వేసుకుని ఆడియన్స్ ను పొట్ట చెక్కలయ్యేలా చేస్తాడు ప్రదీప్. ప్రదీప్ యాంకర్ మాత్రమే కాదు, సినీ నటుడు కూడా. అత్తారింటికి దారే చిత్రంలో ప్రదీప్ నటన సినీ విమర్శకులను సైతం ఆకట్టుకుంది. సీరియస్ డైలాగులతో కామెడీ పండించిన విధానం ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఇటీవలే వచ్చిన పెళ్లి చూపుల కార్యక్రమం కొద్దిగా నిరాశకు గురిచేసిన ఆ షోకు ఫుల్ స్టాప్ పెట్టి మంచి పని చేశాడని అభిమానులు సంతోషం కూడా వ్యక్తం చేశారు. అసలు అలాంటి షోను ప్రదీప్ యాక్సెప్ట్ చేయకుండా ఉంటే బాగుండేదని లేడీ ఫ్యాన్స్ అయితే కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇక కొంచెం టచ్లో ఉంటే చెబుతాను షో ద్వారా ప్రదీప్ నిత్యం అభిమానులతో టచ్లోనే ఉంటున్నాడు. ప్రదీప్ చేసే టీవీ షోలలో సామాజిక కోణం కూడా కనిపిస్తుంది. తన కార్యక్రమాల ద్వారా కొంతైనా పేదవాళ్లకు అవసరంలో ఉన్నవాళ్లకు మేలు జరిగితే అదే చాలనుకుంటాడు ప్రదీప్. గతంలో కొత్త సంవత్సరం వేళ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారంలో పట్టుబడిన ప్రదీప్ మంచి మనసు గురించి తెలిసిన చాలా మంది దాన్ని లైట్గానే తీసుకున్నారు. కూడా తన శ్రేయోభిలాషుల ఓదార్పుతో ఆ ఘటన నుంచి త్వరగానే బయటపడ్డాడు. యాంకర్ ప్రదీప్ ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో కష్టం దాగుంది. ప్రదీప్ 1985 అక్టోబర్ 23న జన్మించాడు. ప్రదీప్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. తండ్రి పేరు పాండు రంగారావు, తల్లి పేరు భావన. అయితే ప్రదీప్ ఫ్యామిలీ చాలా కాలం క్రిందటే హైదరాబాద్లో స్థిరపడింది. ప్రదీప్ చదువు అంతా హైదరాబాద్లోనే జరిగింది. ప్రదీప్ను ఫ్రెండ్స్ అందరూ దీపు అంటారు. తండ్రి కూడా దీపు అనే పిలుస్తాడు. తల్లి మాత్రం ప్రేమగా కన్నా అని పిలుచుకుంటుంది. స్కూల్లో ప్రదీప్ చాలా పెంకి పిల్లాడిగా గుర్తింపు పొందాడు. అల్లరికి అంతూ పొంతూ ఉండేది కాదట. క్లాస్లో టీచర్ రాకపోతే ప్రదీప్ చేసే కామెడీ షో ఇతర విద్యార్థులకు మంచి టైంపాస్ కూడా అయ్యేదట. ఉపాధ్యాయులను ఇతర పిల్లలను ఇమిటేట్ చేస్తూ ప్రదీప్ బాల్యంలోనే తన టాలెంట్ అంతా చూపించేవాడు. అయితే చదువులో కూడా ముందుండేవాడు కావడంతో ఇంట్లో ఏమీ అనేవారు కాదు. కాలేజీకి వచ్చేసరికి స్పీచ్లు ఇవ్వడం, ఇతర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ప్రదీప్ అందరినీ డామినేట్ చేసేవాడట. కాలేజీలో చేసిన ప్రోగ్రామ్స్ కారణంగానే తనకు స్టేజ్ ఫియర్ పోయిందని, ఎంతమంది ముందైనా ధైర్యంగా పెర్ఫామ్ చేయగలుగుతానని ఓ ఇంటర్వ్యూలో కూడా తెలిపాడు ప్రదీప్. ఇక క్రికెట్ అంటే చాలు, కాలేజీకి బంక్ కొట్టి గ్రౌండ్లో వాలిపోయేవాడు. క్రికెట్ అంతే ఎంత పిచ్చి అంటే మ్యాచ్ ముందు రోజు టెన్షన్తో నిద్ర కూడా పోయేవాడు కాదట. ఇక ఫారెన్లో ఎంబీఏ చదవాలనేది ప్రదీప్ కల, కానీ తల్లిదండ్రుల ఒత్తిడితో ఇంజనీరింగ్ చదివాడు. హైదరాబాద్లోని విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బీటెక్ చేసిన ప్రదీప్ ఆ తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలోకి ప్రవేశించాడు. ఓ ఈవెంట్ చేస్తున్నప్పుడు రేడియో మిర్చి ఎఫ్ఎం ఛానల్ సిబ్బందితో పరిచయం ఏర్పడింది. ఆ విధంగా రేడియో జాకీ అవతారం ఎత్తాడు ప్రదీప్. ఆర్జేగా ప్రదీప్ రాణించడం చూసిన జీ తెలుగు వాళ్ళు గడిసరి అత్త సొగసరి కోడలు హోస్ట్గా అవకాశం ఇచ్చారు. ఆ కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేయడంతో ప్రదీప్ పేరు యాంకరింగ్ రంగంలో మారుమోగిపోయింది. అక్కడి నుంచి ప్రదీప్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. డీ జోడీ, ఎక్స్ప్రెస్ రాజా, కిక్, ప్రదీప్ దర్బార్, డ్రామా జూనియర్స్, లక్ష్మీదేవి తలుపు తడితే, అదృశ్ వంటి కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక సినీ రంగంలో కూడా తన టాలెంట్ను నిరూపించుకున్నాడు ప్రదీప్. వరుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి 100% లవ్, జులై, అత్తారింటికి దారేది, రామయ్య వస్తావి వంటి చిత్రాలతో నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రదీప్ కోనసీమకు చెందిన కుర్రాడు కావడంతో సహజంగానే అతని స్లాంగ్లో వెటకారం ఉంటుంది. అదే అతడికి కలిసి వచ్చింది. ఇక్కడ మాటలు తడుముకోకుండా స్పాంటేనియస్గా కౌంటర్లు వేయడం ప్రదీప్కు వెనతో పెట్టిన విద్య. ప్రదీప్ను మాటల్లో గెలవలేమని అతడి సహచరులు చెబుతుంటారు. అందుకే ప్రదీప్ స్టేజ్ పై ఉంటే ఇతర యాంకర్లు చాలా జాగ్రత్తగా ఉంటారట. ఇక ప్రదీప్ పెళ్లి విషయానికి వస్తే ఇటీవల జరిగిన పెళ్లి చూపులు రియాలిటీ షో ఎన్నో విమర్శల పాలైంది. వ్యక్తిగతంగా ప్రదీప్ ఇమేజ్ కూడా దెబ్బతినే విధంగా షో కొనసాగింది. దాంతో ఆ కార్యక్రమాన్ని కొన్ని ఎపిసోడ్లకే నిలిపివేస్తారు. త్వరలోనే తన మనసుకు నచ్చిన అమ్మాయితో మూడు ముళ్ళు వేస్తానని ప్రదీప్ చెప్తున్నాడు. ప్రదీప్ తల్లిదండ్రులు కూడా సరైన జోడీని వెతికే పనిలో నిమగ్నమయ్యారట. అన్ని కుదిరితే వచ్చే శ్రావణ మాసంలో ప్రదీప్ ఓ ఇంటివాడయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చూసారు కదండి, మన ఫేవరెట్ యాంకర్ అయినటువంటి ప్రదీప్ గురించి ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ తో నేను నేను మిస్ అవునా. కీప్ వాచింగ్ ది వీడియో, ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.